హాయ్ ఫ్రెండ్స్, క్యాలెండర్ అనే టాపిక్ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఎగ్జామ్లో సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వశ్చన్ చూస్తే 1892 సంవత్సరం క్యాలెండర్తో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం ఏది అన్నారు. అంటే మనకి ఈ 1892లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 10th మండే అయింది అనుకోండి, మళ్ళీ ఏ సంవత్సరంలో జనవరి 10th మండే అవుతుంది? ఇక్కడ 1892లో ఫిబ్రవరి 10th సండే అయింది అనుకోండి, మళ్ళీ ఏ సంవత్సరంలో ఫిబ్రవరి 10th సండే అవుతుంది? అంటే సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. అయితే మీరు వీలైతే ఈ క్వశ్చన్ ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి దీని ఆన్సర్ చేయడానికి. సో దాని ఆన్సర్ నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకే, రైట్. సో ఈ వీడియోలో మనకి ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు మనకి దీనికి ముందు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందు ఒక 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు ఆ క్వశ్చన్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఏ క్వశ్చన్స్ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ మీరు జస్ట్ చూడగానే డైరెక్ట్గా అంటే వితౌట్ టేకింగ్ స్టెప్స్ మీరు చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆల్ కోర్సెస్ అంటే మనకి రైల్వేకి సంబంధించినవి కావచ్చు, ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే, అది కూడా మీకు వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో అలాగే మనకి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్ సంబంధించిన జీడి కావచ్చు, సిజిఎల్, ఎంటీఎస్, ఇది కూడా ఏ కోర్స్ అయినా కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ ఎగ్జామ్, సో ఇలా మీరు ఏ కోర్స్ అయినా జస్ట్ 999కే మీకు కోర్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను సార్, అంటే బ్యాంక్, ఆర్ఆర్బిఎస్ఎస్సి అన్నీ రాయాలనుకుంటున్నానంటే మీ దీనికోసం మీకు సపరేట్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీని ఫీ జస్ట్ 1299 రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీని తీసుకున్నా కనీసం 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో వీలైతే మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ ఫ్రీ డెమో క్లాస్ ఉంటాయి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇంకా ఈ టాపిక్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1740 సంవత్సరం క్యాలెండర్తో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం ఏంటి అన్నాడు. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఇచ్చింది లీఫ్ ఇయరా ఆర్డినరీ ఇయరా చూసుకోవాలి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1740 ఉంది, ఇది లీఫ్ ఇయర్ ఆర్డినరీ ఇయర్ అంటే అది లీఫ్ ఇయర్ ఎలా తెలుస్తుంది మీకు తెలుసు, లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఎగ్జాక్ట్లీ మనకి 4తో డివిజిబుల్ అవుతే అది లీఫ్ ఇయర్గా తీసుకుంటాం. అంటే మనకి 4 40 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకి 10 టైమ్స్ పోతుంది, అంటే 4 చే ఖచ్చితంగా భాగించబడితే అది లీఫ్ సంవత్సరం తెలుసు. సో ఎప్పుడైతే మనకి ఈ లాస్ట్ 2 డేస్ ఎగ్జాక్ట్లీ మనకి డివిజిల్ అవుతుందో మనకి రిమైండర్ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. అవునా, రైట్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే అది లీఫ్ ఇయర్ అని మనకు తెలుస్తుందో మనకి రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 చే భాగించగా, ఫర్ ఎగ్జాంపుల్ 41 ఉంది అనుకోండి, 4 చే భాగించగా మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. అంటే ఇలా మనకి లాస్ట్ 2 డేస్ 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ 0 కానీ, 1 కానీ, 2 కానీ, 3 కానీ వస్తాయి. సో రిమైండర్ 0 వస్తే ఎప్పుడైనా సరే మనకి సేమ్ క్యాలెండర్ ఫైండ్అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అడిగినప్పుడు జస్ట్ 28 యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే మనకి రిమైండర్ 1 వచ్చిందనుకోండి ప్లస్ 6 తీసుకోవాలి. అలాగే రిమైండర్ 2 కానీ లేదా 3 కానీ, ఈ 2 కేసెస్లో మనకి ప్లస్ 11 ఇయర్స్ యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో అఫ్ కోర్స్ ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అవునా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1941 అనుకోండి, మళ్ళీ అదే సేమ్ క్యాలెండర్ మళ్ళీ రిపీట్ ఎప్పుడవుతుందంటే మనకి 4తో డిజిల్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 అంటే మనకి ప్లస్ 6 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 1941కి ప్లస్ 6 యాడ్ చేస్తే 1947 వస్తుంది. అంటే 1947కి సమాన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 1947 అని చెప్పవచ్చు. సో అలాగే మనకి రిమైండర్ 2 వచ్చినప్పుడు ప్లస్ 11 ఇయర్స్ యాడ్ చేయండి, రిమైండర్ 3 వచ్చినా కూడా ప్లస్ 11 యాడ్ చేయండి. రిమైండర్ 4 అయితే రాదు కదా, ఎందుకంటే 4తోనే డివిజిల్ చేస్తున్నాం కాబట్టి. మనకి రిమైండర్ 0 వస్తే 28 ఇయర్స్ తీసుకోండి. అంటే ఎప్పుడు లీఫ్ ఇయర్ వచ్చినా ఇంకా డైరెక్ట్గా ప్లస్ 28 ఇయర్స్ తీసుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఈ 1740 సంవత్సరం క్యాలెండర్తో సమానమైన క్యాలెండర్ ఎప్పుడు ఉంది అంటే మనకి 1740 అంటే లాస్ట్ 2 డేస్ మనకి 4తో డివిజిల్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ప్లస్ 28 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 1740కి ప్లస్ 28 యాడ్ చేస్తే 1768 వస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది సేమ్ క్యాలెండర్ అంటే 1768 అని
డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా? రైట్. సో ఇది చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 క్వశ్చన్ చూద్దాం. ఆ నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మీరు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇంకా మీరు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ 2 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఈ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. 1876 సంవత్సరం క్యాలెండర్తో సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం ఏంటి అన్నాడు. అంటే మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ ఇచ్చిన ఇయర్ లీఫ్ ఇయరా కాదని ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది 4తో మనకి ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుందా అంటే 4 1 4 మనకి 36 ఉంది, 4 9 36, ఇంకా రిమైండర్ 0 వస్తుంది. అంటే అది లీఫ్ ఇయర్ అని తెలిసిపోయింది. అంటే ఇలా చేయాల్సిన కూడా అవసరం లేదు. మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పాను, జస్ట్ చూడగానే మనకు ఒక ఇయర్ అది లీఫ్ ఇయరా కాదా అని కూడా చెప్పొచ్చు అని ఒక ట్రిక్ డిస్కస్ చేశాను. సో ఇలా మనకి ఈ 4తో డివిజిబుల్ చేసిన తర్వాత మనకి రిమైండర్ 0 వచ్చిందంటే అది లీఫ్ ఇయరే కదా. సో అంటే ఇచ్చిన సంవత్సరం అది లీఫ్ ఇయర్ అయితే ఏం చేయాలి, +28 ఇయర్స్ తీసుకోవాలని తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో +28 ఇయర్స్ తీసుకుంటే రాంగ్ అవుతుంది. సో ఎప్పుడు ఏ సందర్భంలో అది రాంగ్ అవుతుందో చూద్దాం. సో 1876కి +28 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, సో 1904 వస్తుంది. అవునా? రైట్. సో 1904 వచ్చింది, కానీ యాక్చువల్గా మనకి ఈ 1904 కూడా ఆప్షన్లో ఉంటుంది. అంటే మనం ఇమీడియట్లీ మన ఆన్సర్ కరెక్ట్ అనుకొని సెకండ్ ఆప్షన్ టిక్ చేసి వెళ్ళిపోతాం, బట్ మీ ఆన్సర్ రాంగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1876 తర్వాత ఒక శతాబ్ద సంవత్సరం వస్తుంది. అదేంటి, 1900 అనే ఒక శతాబ్ద సంవత్సరం వస్తుంది. అవునా? రైట్. ఎందుకంటే 1904 రావాలంటే సో 1900ని క్రాస్ చేయాల్సిందే కదా. సో 1900 అనేది ఒక శతాబ్ద సంవత్సరం, అది కూడా నాన్ లీఫ్ ఇయర్, లీఫ్ ఇయర్ కాదని మనకు తెలుసు. అంటే ఏ శతాబ్ద సంవత్సరం కూడా లీఫ్ ఇయర్ కాదు. అంటే అది 4చే భాగించబడినా కానీ అది లీఫ్ ఇయర్ కాదని మనం డిస్కస్ చేశాం. ఏది లీఫ్ ఇయర్స్ అవుతాయి? సో ఏవైతే మనకి అంటే ఎవ్రీ 4th century ప్రతి 400 సంవత్సరాలకు మాత్రమే వచ్చేదే లీఫ్ ఇయర్ అవుతుంది. అంటే 400 ఇయర్స్, 800, 1200, 1600, 2000. అంటే ఏ సంవత్సరం అయితే, ఏ శతాబ్ద సంవత్సరం అయితే 400 చేత ఖచ్చితంగా భాగించబడుతుందో అది మాత్రమే లీఫ్ ఇయర్ అవుతుంది. ఈ ఇంకా మిగతా ఏ శతాబ్ద సంవత్సరం కూడా లీఫ్ ఇయర్ కాదు. అది 4చే భాగించబడుతుంది కానీ లీఫ్ ఇయర్ కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓకే, రైట్. అంటే ఇక్కడ 1876 +28 యాడ్ చేస్తే ఒక శతాబ్ద సంవత్సరం క్రాస్ అయింది మధ్యలో. అదేంటంటే 1900 అనే శతాబ్ద సంవత్సరం క్రాస్ అయ్యి మనకు వచ్చిన ఆన్సర్ 1904 వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆ శతాబ్ద సంవత్సరం ఏదైతే ఉందో అది నాన్ లీఫ్ ఇయర్, అంటే సాధారణ సంవత్సరం. సో అలా శతాబ్ద సంవత్సరం ఎప్పుడైతే క్రాస్ అవుతుందో సాధారణ సంవత్సరము, అప్పుడు ఏం చేస్తామంటే +28 బదులు +40 తీసుకోవాలి. ఓకే, +28 బదులు +40 యాడ్ చేసుకోవాలి. సో 1876కి ఇప్పుడు +40 యాడ్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకి, 1876 +40 యాడ్ చేస్తే 1916 వస్తుంది. అవునా? రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 1916. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 3 ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, 3 different cases. ఓకే, అన్నీ కూడా లీఫ్ ఇయర్సే, బట్ 3 different cases మనకు ఆన్సర్స్ వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు చూడండి. 1892, ఈ 1892 అనేది లీఫ్ ఇయర్. ఓకే, మీకు చూడంగానే తెలిసిపోతుంది 92 అనేది ఎగ్జాక్ట్లీ మనకి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీఫ్ ఇయర్. లీఫ్ ఇయర్ కాబట్టి మనకి రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే, సో రిమైండర్ 0 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో, ఓకే, రైట్, సో ఏం చేయాలనుకున్నా మనం, +28 యాడ్ చేయాలి. ఆర్ ఇప్పుడు నెక్స్ట్ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ బట్టి +40 ఇయర్స్ యాడ్ చేయాలి. +28 ఎప్పుడు యాడ్ చేయాలి, +40 ఎప్పుడు యాడ్ చేయాలి. సో మనకి ఈ ప్రీవియస్ 2 క్వశ్చన్లు డిస్కస్ చేశాం. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఏంటంటే, 1892 +28 యాడ్ చేద్దాం మనం యాజ్ యూజువల్గా. +28 యాడ్ చేస్తే 1900ని క్రాస్ అవుతుంది. అవునా? 1892 తర్వాత నెక్స్ట్ వచ్చే శతాబ్ద సంవత్సరం ఏంటి, 1900. అది సాధారణ శతాబ్ద సంవత్సరం. అలా ఎప్పుడైతే మధ్యలో ఒక సాధారణ శతాబ్ద సంవత్సరం క్రాస్ అవుతుందో అప్పుడు ఏం చేయమని చెప్పాను, 28 బదులు 40 యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు 1892కి +40 యాడ్ చేద్దాం. సో 1892కి +40 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 1932. అవునా? రైట్. సో మనం ఏం చేస్తాం, 1932 మీకోసం వెయిట్ చేస్తుంది. అంటే మనకు ఏవైతే మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో ఉంటాయి. సో అందుకే మనకి 1932 మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం, మన ఆన్సర్ కరెక్ట్ అనుకుంటాం. బట్ మన ఆన్సర్ రాంగ్.
సో ఇక్కడ కేసు ఏంటంటే ఈ సిచ్యువేషన్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే మనకి ప్లస్ 40 యాడ్ చేస్తామో, ప్లస్ 40 యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ శతాబ్ద సంవత్సరంలో వచ్చినప్పుడు అది 1928 అంటే 28 క్రాస్ అవుద్ది అనమాట. ఈ 28 అనేది అది ఒక స్టాండర్డ్ నెంబర్గా తీసుకోండి. అంటే మనకి ప్లస్ 40 యాడ్ చేసినప్పుడు 1932 వచ్చింది, అంటే 28 క్రాస్ అయిందనమాట. అంటే ఇప్పుడు కూడా ఈ 28 కంటే నెక్స్ట్ శతాబ్ద సంవత్సరంలో క్రాస్ అవుద్దనమాట. అలా ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, అంటే ప్లస్ 40 యాడ్ చేస్తే 28 క్రాస్ అవుతే అప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ 40 బదులు ప్లస్ 12 తీసుకోవాలి. సో ఇప్పుడు 1892కి ఎంత యాడ్ చేయాలి? ప్లస్ 12 యాడ్ చేయాలి. 1892కి ప్లస్ 12 యాడ్ చేస్తే ఎంత? 1904. సో మళ్ళీ మనకి ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఆన్సరు 1904. క్లియర్? సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. 3 డిఫరెంట్ కేసెస్. మామూలుగా అయితే మనకి రిమైండర్ 0 వస్తే ప్లస్ 28 తీసుకోవాలి, అది క్లియర్. సో ఎప్పుడైతే మనకి ప్లస్ 28 తీసుకుంటే మధ్యలో సాధారణ శతాబ్ద సంవత్సరం దాటిపోతుందో అప్పుడు ప్లస్ 28 బదులు ప్లస్ 40 తీసుకోవాలి, అది క్లియర్. ఒకవేళ మనం ప్లస్ 40 తీసుకున్నప్పుడు నెక్స్ట్ శతాబ్ద సంవత్సరము 28 క్రాస్ కావద్దు, అంటే 1932 వచ్చింది కదా, అంటే మనకు నెక్స్ట్ శతాబ్ద సంవత్సరం ఏంటి ఇక్కడ 1900, తర్వాత ఏముంది 1928 అంటే ఆ 1928 క్రాస్ కావద్దు. 1928 ఆర్ క్రాస్ అయితే మనం ఏం చేస్తామంటే ఇక చూడండి, మనం ప్లస్ 40 యాడ్ చేస్తే 1932 వచ్చింది, అంటే 1928 క్రాస్ అయింది కాబట్టి అప్పుడు క్రాస్ కావద్దు. ఈ పాయింట్ క్లియర్గా నోట్ చేసుకోండి. 28 కంటే క్రాస్ అయితే ప్లస్ 40 బదులు ప్లస్ 12 మాత్రమే తీసుకోవాలి. అంటే 1892కి ప్లస్ 12 యాడ్ చేస్తే 1904 వస్తుంది. క్లియర్? రైట్. సో ఇవి మనకి సేమ్ క్యాలెండర్ అంటే రిమైండర్ 0 లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఈ కేసులో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదనుకున్నాను. సో మ్యాక్సిమంకి ఎగ్జామ్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ కాన్సెప్ట్. అండ్ అలాగే మనకి దీనికి సంబంధించిన కూడా అంటే డిఫరెంట్ కేసెస్ మోడల్స్ ఉంటాయి. సో అవి మీకు సపరేట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు మాత్రం జస్ట్ ఈ క్యాలెండర్ మళ్ళీ మనం ఎప్పుడు రిపీట్ అవుతున్నది, చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్.